విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేనట్టే అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. విశాఖలోని అసిల్మెట్ట ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా మూడు కేబినెట్ సమావేశాల తర్వాత అదానీని ఒప్పించడంతో తెలుగు వారి సత్తా చాటుకున్నామని పాల్ పేర్కొన్నారు. తాను జేడీ లక్ష్మీనారాయణ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంలో కోర్టులో వేశామన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్టీల్ ప్లాంట్ అప్పుడే ప్రైవేటీకరణ జరగదు అని ప్రకటించారని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ విలువ 8.20 లక్షల కోట్లు అంటూ గుర్తు చేశారు. తాను విశాఖ ఎంపీ కాకపోతే వచ్చే ఏడాది మార్చి తర్వాత ప్లాంట్ అమ్మేస్తానని పేర్కొన్నారు. ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ మీద చర్చలు ఫలించాయన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేనట్టేనన్నారు. లోకేష్ ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ దొరకలేదని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ప్యాకేజీ పోలవరం తీసుకురాలేకపోయారంటూ విమర్శించారు. సీఎం జగన్ పై కూడా కేసులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. మూడు అదానికి మన సత్తా జనవరి ఫిబ్రవరిలో చూపించాం. నాతో పెట్టుకున్నాడు. నేను కూడా ఇప్పుడున్న వాళ్ళలో ఒకళ్ళు అనుకున్నాడు. నా గురించి పూర్తిగా తెలియక మోదీ గారు, అమిత్ షా గారు, రూపాలా గారు మొట్లు పెట్టిన తర్వాత అమెరికన్ ఇన్వెస్టిగేషన్ వెబ్సైట్ లీక్ చేసిన తర్వాత 24-48 గంటల్లో ఆయనకి కరెక్ట్గా 8,20,000 కోట్లు స్టాక్ పడిపోయింది. కొన్ని పేపర్లు 12 లక్షల కోట్లు అన్నారు. ఏమైంది? మన స్టీల్ ప్లాంట్ విలువ ఎంత? 8 లక్షల కోట్లు మినిమం. ఆయన పడిపోయిన స్టాక్ ఎంత? 8 లక్షల కోట్లు. గూగుల్ చేసి చూడండి. ఇది దైవశక్త కాదా? నేను నమ్మిన యేసు ప్రభు శక్త కాదా? మోదీ తల వంచారా లేదా? అదానీ వెనక్కి వెళ్ళాడా లేదా? అది మన తెలుగు సత్తా. ఐకమత్యమే మహా. మనం కలిసి ఉంటే అసలు ఎవడు మన రాష్ట్రాన్ని దోచుకోగలరు? ఎప్పుడో మోదీ స్పెషల్ స్టేటస్ ఇచ్చేవాడు, స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చేవాడు. చెప్పాం స్టీల్ ప్లాంట్ టెంపరీగా ఆపారు, మళ్ళీ ఆపేశామని చెప్పారంటే సెంటెన్స్ అయిపోయింది, పూర్తిగా ఆపలా. వాళ్ళు అడుగుతారు ప్రశ్న, ఏటి జీవీఎల్ నరసింహరావే హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి మాట్లాడను, పాస్ చేసాం అన్నాడు. నేను వాళ్ళని అడిగాను, ఏంట్రయ్య బాబు మీరు పాస్ చేయడు, ఏడిది పాస్ చేయడు అంటే ఎలక్షన్ల వరకు ఆపి 33,000 ఎకరాలు, మిగిలింది 18,000 ఎకరాలు. కంగవరం పోర్టు 2,000 కోట్లకి 2,000 ఎకరాలు ఇచ్చారు కదా అదానికి. నేను అన్నీ సత్యాల కోసం మీడియా మిత్రులు మీ అందరికీ తెలుసు, వీళ్ళందరూ అమ్ముడుపోయలేదు మీ అందరికీ తెలుసు. ఒకటి ఇక్కడ ఇంపార్టెంట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎన్టీ రామారావు గారు వేసిన బీజం ఎంత పవర్ఫుల్, ఇందిరాగాంధీనైనా మెడ ఉంచుతాం అన్న బీజం, ఆ రక్తం పోరాడితే గెలవగలము అనే సిద్ధాంతం మన గాంధీ గారు, అంబేద్కర్ గారు, పటేల్ గారు, అది మనం ఈరోజు మరొకసారి ఎవరైతే 56 మంది రాజీనామా చేశారో సిపిఐ సిపిఎం ఎమ్మెల్యేలు, 7 ఎంపీలు, ఎప్పుడు 79లో స్టీల్ ప్లాంట్ రాకముందు స్టీల్ ప్లాంట్ కొరకు ఎవరైతే 16,000 కుటుంబాలు భూదానాలు చేశారు, ఈరోజు 28,000 వర్కర్స్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్.